ఆదాము అవలకు దేవుడు అనుగ్రహించిన సంతానము కయీను, హేబెలు. కయీను మొదటి సంతానము, హేబెలు కయీనుకు తమ్ముడు. కయీను భూమిని సేద్యపరిచేవాడు, హేబెలు గొర్రెల కాపరి. కొంతకాలానికి కయీను తన పొలం పంటలో కొంత దేవునికి అర్పణముగా తెచ్చాడు. హేబెలు కూడా తన మందలో తొలిచూలులో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. దేవుడైన యెహోవా హేబెలు అర్పణమును అంగీకరించారు, కయీను అర్పణమును అంగీకరించలేదు. దేవుడు హేబెలు అర్పణమును ఎందుకు అంగీకరించారు? హేబెలు తనకి ఉన్నవాటిలో శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పణముగా తెచ్చాడు, అయితే కయీను తన పొలం పంటలో కొంత అర్పించాడు. మన జీవితంలో మనం దేవునికి శ్రేష్టమైనవిస్తున్నామా? ఒక ఉదాహరణ, మనకి రేపు ప్రెసిడెంట్ గారితో అపాయింట్మెంట్ ఉంది, అయితే అన్నిటికంటే మనం హైయెస్ట్ ప్రయారిటీ దానికే ఇస్తాము కదా. మరి దేవుడు ఇంకెంత గొప్పవారు? సర్వసృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిగల దేవుడు, పరిశుద్ధుడు. దేవునికి మన జీవితంలో శ్రేష్టమైనవి ఇవ్వాలి, దేవుణ్ణి అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించాలి. మన జీవితంలో దేవునికే హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దేవుడు మన దగ్గర ఏమీ తీసుకోరు, మనకు తిరిగిచ్చేస్తారు, అంటే మనల్ని ఎంతో ఆశీర్వదిస్తారు. మన జీవితంలో దేవునికి అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.